నమస్తే బోస్ కుమారి. మళ్ళీ చెప్పేదే, జనసేన టీడీపీకి సంబంధించి అయితే మాత్రం అసహనం పెరుగుతుంది. ఇది నేను కనీసం సుమారు 5 నెలల నుంచి నేను ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. అసహనం పెరుగుతుంది కింది స్థాయిలో. అంటే నా మీద వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా నేను ఈ విషయాన్ని కదిలించాను. వచ్చింది, నా మీద వ్యతిరేకత వచ్చింది, చాలా అంటే చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే సీట్లకు సంబంధించి చర్చించడం, ఇదిగో ఎన్ని సీట్లు అయినా సరే వెళ్ళాలి అనేటువంటి విధంగా నేను ప్రస్తావన, అంటే ఎంత స్థాయిలో క్రిరికి ఎక్కిచ్చారంటే వీడు గౌరవప్రదమైన సీట్లు అని చెప్పేసి 60లు 70లు 80లు 50లు అని చెప్పేసి ప్రచారం చేసి ఒక రకమైనటువంటి స్థాయిలో పెట్టేశారు. అప్పుడు దాకా చూస్తూ ఊరుకున్నారు మిగతా వాళ్ళంతా, కానీ ఆ టైంలో కూడా నేను కదిలిచ్చాను. ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు, ఇది ప్రమాద స్థాయికి వెళ్ళిపోతుంది, ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు, దీన్ని ఖండించాలి, ఖండించకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి కోణంలో నేను కావాలని దాన్ని కదిలిచ్చాను. కాకపోతే నష్టం ఏదైనా జరిగితే నాకే జరుగుతుందని చెప్పేసి నేను కదిలిచ్చాను ఆ విషయాన్ని. దాంట్లో ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పేటువంటి ప్రయత్నం ప్రతి నిమిషం చేసుకుంటూ వెళ్తున్నాను, అదేవిధంగా 5 నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ ఈరోజు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు కావచ్చు, మిగతా కొన్ని ఛానల్స్ ఏవైతే ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాయో, సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు లాంటి వాళ్ళు కూడా ప్రస్తావించారు, ఆలస్యం అవుతుంది, టైం లేదు, ఈ సీట్లకు సంబంధించి ప్రస్తావిస్తున్నారు, వెనక గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి, అంటే వాళ్ళకి ఆశలు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఏమాత్రం తేడా వచ్చినా ఇదే మొక్క కదా, నేను 5 నెలల నుంచి నేను చెప్తున్నటువంటి మొక్క ఇదే కదా. ప్లస్ ఇక్కడ లేట్ అవుతుంది, ఇక్కడ ఏమో వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అక్కడ అసహనం పెరుగుతుంది, ఏ చిన్న తేడా జరిగినా కూడా మొత్తం స్మాష్ అయిపోతుంది అనేటువంటి విషయాన్ని నేను ఫస్ట్ నుంచి ప్రస్తావిస్తున్నాను. దీని మీద నాకు వ్యతిరేకత కూడా వచ్చింది, కానీ ఇప్పుడు చిన్నగా అర్థం చేసుకున్నారు, అర్థమైంది. ఇప్పుడు వాళ్ళంతా ప్రస్తావిస్తున్నారు, నేను ప్రస్తావించి 5 నెలల క్రితం ప్రస్తావించి, ఇప్పుడు వీళ్ళంతా ప్రస్తావిస్తున్నారు ఇది ఆలస్యం అవుతుంది, సీట్లు ఎంత విధానం చేస్తే గ్రౌండ్ లెవెల్లో అందరూ కూడా అసహనానికి గురవుతున్నారు, మీరు ఏంటి లేట్ చేస్తున్నారు, ఏంటి అసలు మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, మీరు ఏం జరుగుతుంది అక్కడ అనేటువంటి ఆ కుతూహలం పెరిగిపోతుంది. అవతల వాళ్ళు దీన్ని క్యాష్ చేసేసుకున్నారు, ఆల్రెడీ చేసేసుకున్నారు, అయిపోయింది. ఏ చిన్న ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి విషయం ఇది, కత్తి మీద సాము. కాబట్టి ఆ వ్యూహంలో భాగంగానే ఈ విధంగా ఎవరు పట్టుకోవాలి, సీట్లు ప్రకటించుకుంటూ వెళ్తున్నారా, వాట్ ఇస్ వాట్ చూడాలి. ఏమైనా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు మిగతా వాళ్ళంతా, నేను 5 నెలల నుంచి అదే విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి ఆలస్యం అవుతుంది, అయిపోయింది. నేను ఒక వీడియో చేసి కూడా దాన్ని అప్లోడ్ చేయలేదు, ఇంకా వ్యతిరేకత వచ్చిందని గవర్నమెంట్ చేయలేదు. ఏంటంటే అది జస్ట్ అంటే నిన్న మొన్న చేశాను, కానీ అప్లోడ్ చేయలేదు. అదేంటో తెలుసా, 10 రోజుల్లో కానీ జనసేన టీడీపీకి సంబంధించి ప్రజలకు కానీ క్లారిటీ ఇవ్వకపోతే ఇక మర్చిపోవచ్చు, వైసీపీ పార్టీ ఇంకా ప్రమాణ స్వీకారానికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో చేసి కూడా తీసేశాను. ఎందుకంటే మొత్తం అనాలిసిస్ చేస్తే అదే తెలుస్తుంది. ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు, అదే కదా మాట్లాడుతున్నారు. మరి ఇప్పటికైనా సరే త్వరగా విషయం తెలుసుకుంటే బెటర్, లేకపోతే బీజేపీ అంటారా, బీజేపీతో కూడా త్వరగా తెలుసుకుంటే బెటర్, లేకపోతే అవసరం.